టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఈ ఇయర్ మనకు చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ షూట్ చేస్తున్న బ్లాగ్ అండి సో లాస్ట్ డే అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీకి బాయ్ బాయ్ అమ్మ నువ్వు మమ్మల్ని ఎంత విధాల టార్చర్ పెట్టావంటే అంత విధాలా టార్చర్ పెట్టేసావు సో ఇంకా బాయ్ బాయ్ నీకు అండ్ ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను ఇంకా షాపింగ్కి వెళ్ళాలన్నమాట తలస్నానం చేశాను ఈరోజు మార్నింగ్ వ్లాగ్ ఒక వ్లాగ్ షేర్ చేస్తాను అలాగే నైట్ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పి కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను సీరం అప్లై చేశాను ఇప్పుడే నేను హెడ్ బాత్ చేశాను అన్నమాట నా హెయిర్ చాలా చాలా డ్యామేజ్ అయిపోయింది ఎందుకంటే ఊర్లో ఉన్నాను కాబట్టి నా షాంపూ కండిషనర్స్ ఏవి తీసుకెళ్ళలేదు అందుకని నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా రెడీ అవుతుంటే అమ్మ కాల్ చేశారు అమ్మతో మాట్లాడేస్తున్నాను లేకపోతే టెన్షన్ పడిపోతారనమాట అందుకే ఇంక మాట్లాడేసాక చాలా సింపుల్గా వేసుకుంటున్నాను మేకప్ అనేది సో చూసారు కదా సో ముందు సిటీఎం చేసుకున్నానండి క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ చేసిన తర్వాత ప్రైమర్ వేసాను అలాగే కన్సీలర్ వేసుకున్నాను అండ్ రోజ్ పౌడర్ వేసేసుకుంటున్నాను అంతే మించిన మేకప్ అస్సలు లేదు చూపిస్తారు ఇట్ సైడ్ దాకూ తాను నేను చూసారా మళ్ళీ చేస్తున్నారమ్మా అస్సలు ఒక్కసారి చేశారంటే ఇంక చేస్తూనే ఉంటారు ఇప్పుడే చెప్పారా బాయ్ కి వెళ్తున్నాను అని చెప్పాను కదా ఇప్పుడే చెప్పాను కదా బాయ్ అయినా అసలు ఫ్రెండ్ హలో చెప్పమ్మా మేడమ్మా మాట్లాడతావా సో మధ్యలో అమ్మ కాల్ అమ్మకు చెప్పాను ఇంకెలా షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పి హరికి మాట్లాడాలంటే హరికి కాలు చేయొచ్చు కదా నాకే చేసి ఇంక ఇమ్మని చెప్పింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా లిప్స్టిక్ షేడ్ అడుగుతున్నారు అందరూ ఇది వచ్చేసి ఏంటంటే ఎన్విబే లిప్స్టిక్ ప్యాలెట్ లాగా ఉంటుందండి దాంట్లో ఉంటాయి అన్నమాట ఇది కరెక్ట్గా నాకు షేడ్ ఐడియా లేదు నేను చూసి చెప్తాను కరెక్ట్గా సో సింపుల్గా మేకప్ అయిపోయి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ కోసం షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట అంటే న్యూ ఇయర్కి వేసుకోవాలి కదా పిల్లలు అలా సో ఇయర్ ఎండింగ్ షాపింగ్ అన్నమాట ఇది సో నేను లక్కీ లవ్లీ అండ్ హరి అందరం కలిసి వెళ్తున్నావు నురావా లక్కీ రాడంట సో మేము ముగ్గురు వెళ్ళిపోతున్నాము షాపింగ్కి నేనేంటి రెడీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు ఏమండి ఒక డోర్ వేస్తున్నావా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ ఇయర్ లాగా ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనకు ఉండకుండా మంచిగా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను ఈ ఇయర్లో సో యూట్యూబ్ పరంగా వ్యూస్ అండ్ అన్నీ తగ్గిపోయాయి కాబట్టి సో మీ సపోర్ట్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే ఈ ఇయర్లో బోల్డ్ అంత హ్యాపీనెస్ ఉంటుంది యూట్యూబ్ పరంగా అండ్ ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో దేవుడు మా కుటుంబంతో పాటు మీ అందరికి కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అలాగే నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకుంటాను సో ఇంకా అయితే షాపింగ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట లాస్ట్ షాపింగ్ టూ థౌజండ్ ట్వంటీ చూద్దాం మేమేం చేస్తాం షాపింగ్ ఏంటని చెప్పేసి ఇంకా అలసం చేయకుండా వెళ్ళిపోదాం సరే అని చెప్పేసి మేము ఇంక ముగ్గురం బయలుదేరేసామండి లక్కీ రాను అనేసాడు కాబట్టి షాపింగ్కి మేము ముగ్గురం అన్నమాట వాడు వస్తానంటే ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళం వాడు రాలేదు కాబట్టి మేము ముగ్గురం బండ్లోనే వెళ్ళిపోయాము చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే లవ్లీకి పట్టీలు అవి తీసుకోవాలి అండ్ బట్టలు అవి కూడా అని చెప్పి వచ్చాము మొన్న సౌత్ ఇండియాకి వెళ్ళాము కదా అక్కడ ఆఫర్ ఉంది చెన్నై షాపింగ్ మాల్లో అన్నారు సరే చూద్దాం ఎలా ఉంది ఏంటని చెప్పి వెళ్ళాము సో ఇక్కడ లవ్లీ గోల్డెన్ పిక్స్ అవి తీసుకుంది ఇంకా పైకి అన్నమాట ముందు లవ్లీకి షాపింగ్ అయిపోయాక తర్వాత చేద్దాం చేద్దామని చెప్పి ఇక్కడ లవ్లీకి అన్ని టాప్స్ అండ్ జగ్గిన్స్ లెగ్గిన్స్ అండ్ జీన్స్ ప్యాంట్స్ అవి తీసుకుంటున్నాం అన్నమాట మొన్న వెస్ట్రన్ వేసుకుంటా అన్నది అందుకే నేను ఇంకా ట్రెడిషనల్ వేశాను క్రిస్మస్ రోజు సరే అని చెప్పేసి ఈరోజు ఇంకా వెస్ట్రన్ క్లాత్స్ అనేటివి తీసుకున్నాను అనమాట చెన్నై షాపింగ్ మాల్లోనే లవ్లీకి షాపింగ్ చేశాను ఏమేమి షాపింగ్ చేశాము ఏంటని చెప్పి చూస్తూ ఉన్నాను మీకే అర్థమైపోతుంది సో ఇక్కడ వచ్చేసి జగ్గీన్స్ అవన్నీ బాగున్నాయి బట్ లవ్లీ సైజ్ లేవన్నమాట ఇంకా అందుకోసం అని చెప్పి ముందు ఒక సైజ్ చెక్ చేద్దాము అని చెప్పి బక్కగా ఉంటుంది కదా ట్రయల్ రూమ్లోకి వెళ్తున్నాము ఇప్పుడు మనకి మనకేంటంటే ఇంతకుముందు షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రయల్స్ అవి లేవండి బట్ ఇప్పుడు అంతా క్లియర్ అయింది దేవుంది దయ వల్ల సో మనం ట్రయల్ వేసుకోవచ్చు అయినప్పటికి కూడా నేను శానిటైజర్ తీసుకెళ్ళాను నాతోటే ఇంకా మనకు అంటే కొంచెం ఫోబియా అనేది ఉంటుంది కదా సో భయం అందుకే ఇంకా అలా ట్రయల్ రూమ్లో మా అల్లరు చూడండి డ్రెస్సులు చేంజ్ చేసుకోకుండా ఇంకా ఫొటోస్ వస్తుంటే ఇంకా అలా క్యాప్చర్ చేసుకుంటున్నాం అన్నమాట రోబో రోబో అనుకుంటూ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అవి నచ్చలేదు ఏవి అన్నీ అక్కడ పెట్టేసి ఇవి తీసుకున్నాను ఇవి చాలా చాలా ఆఫర్లో మంచిగా అనిపించాయి నాకు షర్ట్ టైపు నేను మీకు వేరే బ్లాగ్లో అయినా లేకపోతే దీంట్లో అయినా షేర్ చేస్తాను చూడండి ఇవి చాలా రీజనబుల్ అనిపించాయి ప్రైస్ కూడా చాలా బాగున్నాయి సౌత్ ఇండియా ఎవరైనా సారీ సౌత్ ఇండియాగా చెన్నై షాపింగ్ మాల్ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇవి ట్రిపుల్ ఫైవ్కి వచ్చేసి త్రీ అంట షర్ట్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ వైజా సో ఎవరైనా పిల్లలకి షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే వెళ్ళండి ఓకేనా ఇక్కడ ఆఫర్ ఉందన్నమాట ఇవి ఆఫర్ ఉన్నాయి లవ్లీకి సైజ్ దొరకలేదు నాకైతే మంచి మంచి కలర్స్ చూద్దాం అనిపించింది కానీ సైజ్ లేదన్నమాట అంటే వెయ్యని కలర్స్ పింక్ కాకుండా సో ఆల్రెడీ ఇంకా ఒకటి వేసి చెక్ చేసి ఇంకా దాంట్లోనే నేను సజెస్ట్ తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట బక్కగా ఉన్న ప్రాబ్లమే చబ్బీగా ఉన్న ప్రాబ్లమే అండి నెక్స్ట్ ఇంకా పట్టీలకు వెళ్ళిపోయాము చెన్నై షాపింగ్ మాల్లోనే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కదా సో ఇక్కడే మేము కూడా స్కీమ్లో అంటే స్కీమ్ జాయిన్ అయ్యా జాయిన్ అయ్యామన్నమాట దాంట్లో డబ్బులు కూడా కడుతున్నాము అప్పటి నుంచి ఇక్కడే ఇంకా షాపింగ్ అనేది చేస్తున్నాం గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ కానీ ఇంకా పట్టీలు రెండు రకాలు నచ్చాయి నాకు రెండు తీసేసుకుందాం అంటే లవ్లీ ఇవి నచ్చిందని చెప్పింది సరే అని చెప్పేసి ఈ కింద సెలెక్ట్ చేసుకో అని చెప్పాను అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే మనకు ఫార్టీ గ్రామ్స్ ఇవి వచ్చేసి ఏంటంటే ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఎంతో అండి ఒకటేమో త్రీ థౌజండ్ వన్ నైంటీ త్రీ రూపీస్ ఎంతో అయింది ఇంకొకటి ఏమో ఫోర్ థౌజండ్ సంథింగ్ ఎంతో చిల్లర అయింది కరెక్ట్గా వెళ్ళలేదు నాకు మొత్తానికి ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఎలా అనిపించాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లవ్లీ పట్టీలు బాగున్నాయా లేదా అని టూ టూ తీసుకుంటాను కంపల్సరీగా అంటే ఒకటే ఉన్ వెయ్యి వెయ్యిను ఒక్కొక్కసారి ఒక్కటే వేస్తాను ఇంకొకసారి ఇంకా చాలా సింపుల్గా తీసుకుంటాను బట్ హరికి టైం లేదు ఆఫీస్కి టైం అయిపోతుంది అని చెప్పేసి హరి ఇంక తొందర పెడుతున్నారు సాటర్డే వచ్చి నువ్వు ఎన్ని కావాలంటే నేను తీసుకుందువు ఓపిక్గా చూసుకుంటూ అని ఇంక మొత్తానికి ఒక జ ఒక జత తీసుకొని బయలుదేరేసాము కిందకు వచ్చాక ఇక్కడ నాకు ఈ జ్యువెలరీ చాలా చాలా నచ్చేసింది ఎంత బాగుందంటే అంత బాగుంది సో తీసేసుకుందాం అనిపించింది కాకపోతే ఇక్కడ అరే ఇప్పుడు షాపింగ్కి టైం లేదన్నారు కదా ఇంకా అందుకని వచ్చేసాయి అన్నమాట నాకు బాగా నచ్చేసింది ఆ జ్యువెలరీ సో ఇంకా షాపింగ్ అయిపోయింది ఇక్కడ లక్కి బట్టలు నాకు అంత నచ్చలేదు సౌత్ ఇండియాకి వెళ్ళిపోదాం అలాగే నైట్ డ్రెస్సెస్ కూడా తీసుకోవాలి అక్కడైతే మనం ఇంత ముందు షాపింగ్ చేసాం కాబట్టి ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంది అని చెప్పి ఇంక మేము అక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇంక మేము ఇంక బయట వచ్చేసాము లవ్లీకి మాత్రమే షాపింగ్ చేశాను ఇక్కడ సౌత్ చెన్నై షాపింగ్ మాల్లో నెక్స్ట్ ఇంక మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసాము ఇక్కడికి ఇంక నేరుగా వెళ్ళిపోయాం పైకి నైట్ డ్రెస్సెస్ తీసుకొని లవ్లీకి తీసుకోవాలి అలాగే లక్కీకి కూడా షాపింగ్ ఇక్కడే చేసేద్దాం అని చెప్పి బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇవి నేను మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను కంపల్సరీగా లక్కీ లవ్లీ నైట్ డ్రెస్ హాలని అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది లేట్ చేయకుండా తొందరగా నేను షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయినా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు మోర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లక్కీకి నేను చూస్తున్నాను అన్నమాట సైజు నాకు సరిపోతే వాడికి కూడా సరిపోతుంది అని మరీ అంటే నాంత పొట్టలేదు అనుకున్న వాడికి కానీ అలా ఇంకా చూసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ బట్టలు అయితే చాలా చాలా బాగున్నాయి నైట్ డ్రెస్లు అయితే ఇంకా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి లవ్లీకి షాపింగ్ అయిపోయింది కదా సో ముందు లక్కీకి తీసుకున్నాక నెక్స్ట్ లవ్లీకి తీసుకుందాం అని అనుకున్నాము ఇంకా లక్ లవ్లీ ఇంకా ఆరామ్గా అక్కడ కూర్చుంది మమ్మీ చెప్పస్ కావాలంటది మమ్మీ అవి కావాలి ఇవి అంటది ఇంకా వాళ్ళ నాన్నకి టైం లేదని చెప్పి మొత్తానికి తీసుకొచ్చేసాను నెక్స్ట్ ఇంక ఇక్కడ షాపింగ్ కూడా అయిపోయిందండి సో ఫటాఫట్ తీసేసుకున్నాం టక్ టక్క టైం లేదని చెప్పి ఇంక వెళ్ళిపోతున్నాం అన్నమాట పైకి వెళ్ళి మళ్ళీ ఇంకా టీషర్ట్స్ అవి తీసుకుందాం అనుకున్నాం అవి కూడా షాపింగ్ చేసుకొని ఇంకా కిందకు వచ్చేసాను ఇంకా ఇంక ఇంటికి వెళ్ళాక మీకు ఏమేమి షాపింగ్ చేశాను అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానని చెప్పాను కదా సో థర్టీ ఫస్ట్ నైట్ బ్లాగ్లో మీకు జానవర్ ఫస్ట్కి ఏం షాపింగ్ చేశానో చూపిస్తాను అండ్ నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి మీకు లక్కీ లవ్లీ నైట్ డ్రెస్ హాల్ అనేది షేర్ చేస్తాను సో కొంచెం సౌండ్ నిమిషం ఆపు షాపింగ్ నుంచి వచ్చేసాము వేడి వేడిగా నూడిల్స్ చేసుకున్నాం సో ఇంక తినేసాక తీరిగ్గా అప్పుడు మీకు షాపింగ్ నుంచి ఏం చేశాను ఏంటని చూపిస్తాను సే హాయ్ హాయ్ నేను ఎప్పుడెప్పుడు కెమెరా ఆఫ్ చేస్తానా వీడియో స్టార్ట్ చేసుకుందావా అని ఉంది లవ్లీ లక్కీ మాత్రం అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అడిగే అక్కడికి ఇచ్చేసి వచ్చేసాను ఇక్కడికి వచ్చేసాను అండ్ హలో హలో ఆఫ్ చేయి ఆఫ్ చేయి

ఏం తిండ్రంటే ఇంకా పొట్ట తగ్గించుకోవాలంటే ఎందుకంటే లేకపోతే టీషర్ట్స్ అన్ని క్రాప్ టాప్స్ అయిపోతున్నాయరే అబ్బో కుడా అది అరేన్ కుండ సో వేడిగా నూడిల్స్ తినేసి తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఎందుకంటే ఫాస్ట్ గా ఇంకేం చేయలేం కాబట్టి టా చేశాను అనమాట ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఏ